పదవ తరగతి నుండి లక్ష్య సిద్ధి పాఠం గురించి తెలుసుకుందాం. అసలు లక్ష్య సిద్ధి దేని గురించి చెప్పబడింది అన్నానంటే, ఇవి ఎక్కువగా సంపాదకీయాల గురించి చెప్పబడింది. ఎందుకు అన్నానంటే, పత్రికల్లో దినపత్రికల్లో సంపాదకీయాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనకి ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. అయితే ఈ సంపాదకీయాల్లో ఏం రాస్తారు అనేది కూడా విద్యార్థులందరికీ తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. దినపత్రికల్లోని సంపాదకీయాలు వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ ఆసక్తిని పెంపొందింప చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా సాధారణ వార్తలకు సంపాదకీయాలకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేందుకు ఉద్దేశించినదే ఈ పాఠం. ఏ పాఠం? లక్ష్య సిద్ధి. ఇక మనం పాఠ్యపాఠ వివరాల్లోకి వచ్చినట్లయితే, ఈ పాఠము సంపాదకీయ ప్రక్రియకు చెందినది. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుని దినపత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగించేటటువంటి రచన ఇది. ఇక తక్కువ మాటల్లో ఎక్కువ పాఠకులను ఆకట్టుకుంటూ ఆలోచింపచేయగలగడం మంచి సంపాదకీయం యొక్క లక్షణం. ఇక ఇవి తాత్కాలికానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకు అనువర్తింపజేసుకోవచ్చు. అంటే రకరకాలైనటువంటి కాలాలకు అది అనువర్తింపజేసుకోవచ్చు పరిస్థితులను బట్టి. ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ఉదాహరణకు తీసుకున్నట్లయితే, 2 జూన్ 2014 నాడు నమస్తే తెలంగాణ దినపత్రికలో వెలువడినటువంటి సంపాదకీయ వ్యాసమే ఈ లక్ష్య సిద్ధి. అయితే పాఠంలోనికి మనం ప్రవేశించినట్లయితే ఈ లక్ష్య సిద్ధి ఏం చెప్తుంది, అంటే లక్ష్య సిద్ధిలో ఏం చెప్తున్నారు అనేది మనం ప్రవేశికలో చూద్దాం ఒకసారి. సంపాదకీయ వ్యాసము సమకాలీన ప్రపంచంలో జరిగినటువంటి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంఘటనలను కానీ లేదా దాని పరిణామాలను కానీ లేదా అద్భుతమైనటువంటి విశేషాలను కానీ వివరిస్తుంది ఈ పాఠం. అయితే జాతిపిత మహాత్మా గాంధీ మృతి చెందినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు, స్వర్గస్థులైనప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ సంతాపాన్ని తెలియజేస్తూ గాంధీ గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు కొన్ని రాయడం జరిగింది. అదేవిధంగా మన భారతీయ క్రీడాకారులు, శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో విజయాలను ఆవిష్కరించినప్పుడు ఆనాటి దినపత్రికలు వారిని ప్రశంసిస్తూ, అంటే వాళ్ళని పొగుడుతూ సంపాదకీయాలు రాశారు. అలాగే 1969 నుండి జూన్ 2, 2014 వరకు సాగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది సఫలమై తెలంగాణ సకల జనుల స్వప్నము సాకారమైనటువంటి వేళ భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ సందర్భంగా పత్రికలన్నీ పతాక శీర్షికలతో ఈ వార్తను ప్రచురించి ప్రత్యేక సంపాదకీయాలనేవి రాయడం జరిగింది. అట్లాంటి సంపాదకీయాల్లో ఒకటి మన ప్రస్తుత పాఠం లక్ష్య సిద్ధి. అయితే తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మైలురాళ్లను మనకు పరిచయం చేస్తున్నది మనకి ఈ లక్ష్య సిద్ధి పాఠం. అయితే ఇక పాఠంలోనికి ప్రవేశించినట్లయితే, అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారత్ అనేది సజీవంగా స్వతంత్రంగా మేల్కొంటుంది. ఓ క్షణం వస్తుంది, చరిత్రలో అరుదుగా వస్తుంది అది. పాతదనం నుంచి కొత్తదనంలోకి అడుగు పెడతాం, ఒక శకం ముగుస్తుంది. సుదీర్ఘ కాలంలో అణిచివేయబడినటువంటి జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ చెప్పినటువంటి ఈ మాటలు ఇప్పుడు తెలంగాణకు అక్షరాలా సరిపోతాయి. అయితే జూన్ 1వ తేదీ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్నటువంటి వేళ తెలంగాణ జాతి తన స్వతంత్ర ప్రకటన చేసింది. అది తెలంగాణ సమాజం చేసినటువంటి సమిష్టి ప్రకటన. అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవర్ణుల సూర్యులు పలకరించినట్లు, ఇంద్రధనస్సు విరబూసినట్లు, తారలు దిగి వచ్చినట్లు తెలంగాణ
సంబరాల్లో తారాడినట్లు. ఆ విధంగా తెలంగాణ అంతా ఉద్వేగభరితమయ్యింది. అటువంటి సమయంలో తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడినటువంటి క్షణం అది. ఆ జాతి చరిత్రలోనే అరుదైనటువంటి క్షణం, అద్భుతమైనటువంటి క్షణం ఆ సమయం. ఎప్పుడు? జూన్ 2, 2014 అర్ధరాత్రి సమయంలో మనకి తెలంగాణ స్వతంత్రం అనేది రావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి వేళ 3 తరాల బిడ్డల కళ్ళ నుంచి భావోద్వేగంతో బాష్పాలు రాలాయి. భావోద్వేగంతో అంటే ఆనంద బాష్పాలు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ ఫలితం అనేది దొరకలేదన్నమాట. అది ఎప్పుడైతే వాళ్ళకి ఆ తెలంగాణ అనేది రాష్ట్రం ఏర్పడిందో వాళ్ళలో చెప్పలేనంత ఆనంద బాష్పాలు రాలాయి. వాళ్ళ భావాలను వర్ణించలేము. 1969 ఉద్యమ మలిదశ పోరాటము, పతాక స్థాయి ఘట్టాలు, లాఠీలు, తూటాలు, గాయాలు, అబ్బా ఇలా ఎన్ని చూసినా ఎవరి జ్ఞాపకాలు అనుభూతులు వారియే. ఇక వాళ్ళని వర్ణించలేము. ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని హృదయాలను ఆర్ద్రంగా మార్చివేశాయి. చాలా భారంగా మారిపోయిందన్నమాట. ఎందుకు? ఆనంద బాష్పాలతో మనసు మొత్తం నిండిపోయింది, గుండె బరువెక్కిపోయింది. తెలంగాణలోని ప్రతి అడుగు ఉద్యమ చరిత్రతో ముడిపడిన పవిత్రమైనటువంటి పవిత్ర స్థలమాయే. మరి సచివాలయంలో ఆనాడు నల్లపూచమ్మను మాయం చేసి బెజవాడ దుర్గను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు. మరి దీంతో మళ్ళా నల్లపూచమ్మ వెలిసింది. అయితే ఎప్పుడైతే వీళ్ళు తెలంగాణ పోరాటం మొదలు పెట్టారో అప్పుడు తెలంగాణ సచివాలయం దగ్గర నల్లపూచమ్మను మాయం చేసి అక్కడ బెజవాడ దుర్గమ్మను పెట్టారు. ఆంధ్రులు వారి యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నం చేశారు. మన తెలంగాణ వీరులను అణిచివేయడానికి, వారిని ఎగతాళి చేయడానికి ఈ విధంగా వాళ్ళని ఉసిగొల్పడం జరిగింది. అయితే మళ్ళీ నల్లపోచమ్మను తీసుకొని ప్రతిష్ఠించారు మన తెలంగాణ వీరులు. ఇప్పుడు ఆ గుడిలోనే తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూజలు చేయడం. అంతేకాదు, ఉద్యమం చివరి దశలో పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టుకోవడానికి అనుమతి లభించలేదు మనకి. కానీ ఇప్పుడు అదే మైదానంలో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ వీధుల్లో ఆంక్షల్ని ధిక్కరిస్తూ తిరిగినటువంటి రోజులున్నాయి. ఇప్పుడు అదే వీధుల్లో జై తెలంగాణ అంటూ నినాదాలతో ఉద్యమకారులు రాచ టీవీతో తిరుగుతున్నారు. అయితే ఉస్మానియా క్యాంపస్లో ఎన్ని ఉద్రిక్త ఘట్టాలవి, ఇవన్నీ ఘట్టాలంటే ఏంది సన్నివేశాలు. క్యాంపస్లో పిల్లలను లాఠీలతో కొడుతుంటే చూడలేక దేశ విదేశాల్లోని తెలంగాణ బిడ్డలంతా తల్లడిల్లిపోయినటువంటి క్షణాలు ఎన్నున్నాయో అవన్నీ చెప్పనలవి కాదు. ఉద్యమం ప్రతి మలుపులో కూడా తెలంగాణ బిడ్డలు గన్ పార్క్ అమర వీరుల స్థూపం దగ్గర కలుసుకుని చర్చించుకునేటోళ్ళు. ఆ విధంగా వలస పాలకుల ఆంక్షల మధ్య లాఠీ దెబ్బలకు జడవక ముళ్ళ తీగలను ఛేదించుకుని అమర వీరుల స్థూపం దగ్గరికి ఉరకడం అంటే పరిగెత్తడం చాలా మందికి ఇది అనుభవమే. జూన్ 2 ప్రవేశ గడియల్లో అనేక మంది అక్కడికి చేరి చెమ్మగిల్లినటువంటి కన్నులతో అమర వీరులకు నివాళులను అర్పించడం జరిగింది. దాని తర్వాత స్వీయ రాష్ట్రం సిద్ధించింది కనుక, స్వీయ రాష్ట్రం అంటే సొంత రాష్ట్రం, ఈ రాష్ట్రం కోసమే కదా అందరూ తెలంగాణ వీరులంతా పోరాటం చేసింది, స్వతంత్రం వచ్చేసింది తెలంగాణకి, సొంత రాష్ట్రం ఏర్పడింది. ఇక జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడవలసి ఉంది. వలస పాలనలో అణిచివేతకు గురి అయినటువంటి తెలంగాణ భాష సంస్కృతులను మళ్ళీ ప్రాణం పోయాలి వాటికి. మరి ఉత్కృష్టమైనటువంటి తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలి. తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టే కృషి ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు, అదొక సమిష్టి యజ్ఞం. పరాయి పాలనలో తెలంగాణ సమాజం ఎంతో క్షోభను సంక్షోభాన్ని అనుభవించింది. సామాజిక జీవనం ఛిద్రమైంది, సామాజిక సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను, పచ్చని బతుకును కోరుతున్నది. ఈ పునర్నిర్మాణం అంత సులభమైనది కాదు. పునర్నిర్మాణము అంటే ఏంది? మళ్ళీ కొత్త నిర్మాణం ఏర్పడడం. అయితే శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితేనే ఈ విషాదం నుంచి మనం బయటపడగలుగుతాం. జనానికి తక్షణం కావాల్సింది కడుపు నిండా తిండి,
కంటి నిండా నిద్ర, రేపటి గురించి బుగులు లేనిటువంటి జీవితం కావాలి. ఇవేమి చంద్రుణ్ణి తెచ్చివ్వమని కోరడం కాదు, కనీస అవసరాలు తీరడం. గౌరవమైనటువంటి బ్రతుకు ప్రజల ప్రాథమిక హక్కు అని తెలియజెప్పడం కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించినటువంటి ప్రణాళిక ఏమిటి? అధికారం చేపట్టగానే ఇచ్చినటువంటి తొలి ప్రసంగం ఈయన ఈ ఆశయ సాధనకు అనుగుణంగా ఉండడం హర్షణీయమైంది. ఇక స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్దాల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవి. పరాయి పాలనలో నిధుల మళ్లింపు పాలనాపరమైనటువంటి వివక్ష వల్ల అవి తెలంగాణకు అందడం లేదు. అందువల్ల మూడు తరాలు అణిచివేతలో మగ్గినటువంటి సమాజాన్ని మళ్లీ సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి అయింది. ఇక సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయి? రుణమాఫీ, రెండు పడకల గదుల ఇళ్ళు మొదలైనవన్నీ సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణమైనటువంటి హామీలు. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడకముందే కేసీఆర్ మనకి ప్రకటించినటువంటివి. తెలంగాణకు నీటి పారుదల రంగంలో జరిగినటువంటి అన్యాయాన్ని చట్టదిద్దడం ఒక బృహత్ కార్యమైంది. కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్లుగా పరిపాలనా రంగంలో సంస్కరణలను ప్రవేశపెట్టడం కూడా అవసరమే. తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది. స్వీయ పరిపాలన మనకు కొత్త కాదు. అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. ప్రజలు కష్టించేటటువంటి తత్వం కూడా కలిగినటువంటి వారు. బుద్ధి బలానికి కుదవలేదు. ఇందుకు తోడు మూడు తరాల పాటు స్వేచ్ఛ స్వతంత్రాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసి ఉంటుంది. అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావులేదు. తెలంగాణ అభివృద్ధి బాటలో ప్రయాణిస్తూ ఉన్నది. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇది లక్ష్య సిద్ధిలో మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ లక్ష్య సిద్ధిని ఎందులో ప్రచురించడం జరిగింది? నమస్తే తెలంగాణలో అప్పుడు జూన్2 వచ్చినటువంటి సంచికలో మనకి ఇది ప్రచురించడం జరిగింది. దీనినే సంపాదకీయము అంటారు.